రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజన్న దర్శనం చేసుకుని అనంతరం వేములవాడ పట్టణం బాలనగర్ రాజన్న ఆలయ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టీపీపీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ఉద్యానవనంలో షమీ మొక్కలు నాటే అవకాశం వచ్చినందుకు సంతోషం అనిపిస్తుందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్కు సుమిత్ర ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అయితే ఈ ప్రస్తుత దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఊరు ఊరికి జమ్మిచెట్టు గుడి గుడికి జమ్మిచెట్టు అనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఈ షమీ వృక్షాన్ని ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఉద్యానవనంలో నాటే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాడు రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానంతరం పిఆర్ఓ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ గారితో ఇక్కడ ఉద్యానవనంలో మొక్క నాటడం అదృష్టంగా భావిస్తున్నాను.